Hi guys, welcome again to the Quantapsis YouTube channel and this is Srinivas. Friends, gata rendu video lo trigonometry part 1 and part 2 lo trigonometry sambandhinchi kavalisina ati takkuva basic ni nenu meeku chupinchadam jarigindi. Aithe trigonometry questions chestaniki manam marikonta basic telusukovali tappanisariga. Ee video lo adi continue chedam. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దీనికంటే ముందున్న ట్రిగ్నామెట్రీ పార్ట్ 1 ట్రిగ్నామెట్రీ పార్ట్ 2 చూస్తే మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ ఒక్క చాప్టర్నే కాదు నేను చేసే వీడియోస్ లో ఏ చాప్టర్ తీసుకున్నా ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా మొదటి నుంచి ఒక ఆర్డర్ లో చూసిన వారు మాత్రమే నా వీడియోస్ చూడండి, లేకపోతే గనక చూడవద్దు. ఈ వీడియోలో కూడా మనం ట్రిగ్నామెట్రీ బేసిక్ సంబంధించి ఇంకా మరికొంత తెలుసుకోవాల్సింది, కంటిన్యూ చేద్దాం. ఓకే, సరే. కొంతవరకు మనం చూసాం, ఇక్కడ వచ్చేటప్పటికి మనం యాంగిల్ ని ఎన్ని పద్ధతుల్లో కొలుస్తారు, ఒక పద్ధతిలో ఇచ్చిందని ఇంకో పద్ధతిలోకి ఎలా మార్చుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. దాని వచ్చేటప్పటికి సిస్టమ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ఎన్ యాంగిల్. ఒక కోణం ఉంటే గనక ఆ కోణాన్ని ఎన్ని పద్ధతుల్లో కొలుస్తారు, ఎన్ని సిస్టమ్స్ లో కొలుస్తుంటారు, దాన్ని ఒక పద్ధతిలో ఇచ్చిందని ఇంకో పద్ధతిలోకి ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి ప్రస్తుతం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ట్రిగ్నామెట్రీలో. డైరెక్ట్ క్వశ్చన్సే వచ్చేస్తూ ఉంటాయి ఈ కాన్సెప్ట్ నుంచి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల సిస్టమ్స్ని అవలంబిస్తూ ఉన్నారు యాంగిల్ని మెజర్మెంట్ చేస్తానికి. వాటిల్లో ఒకటి వచ్చేటప్పటికి ఫ్రెంచ్ సిస్టమ్ అనేది పెద్దగా వాడుకలో లేదు, కానీ మనం తెలుసుకొని తీరాలి. ఒక దాంట్లో ఇచ్చిందని ఇంకో దాంట్లోకి ఎలా మార్చాలి, వాటి మీద రిలేషన్ ఏందనేది కూడా తెలుసుకోవాలి. దేర్ ఆర్ త్రీ సిస్టమ్స్ టు మెజర్ ఎన్ యాంగిల్. వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి సెక్సాజెసిమల్ ఆర్ ఇంగ్లీష్ సిస్టమ్. సెక్సాజెసిమల్ ఆర్ ఇంగ్లీష్ సిస్టమ్ అనేది వెరీ ఫేమస్ సిస్టమ్ అనమాట యాంగిల్ని కొలిసేది. మన నిత్య జీవితంలో ఎక్కువ శాతం వాడేది ఇదే. రెండోది వచ్చేటప్పటికి సెంటెజిమల్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్. మూడోది వచ్చేటప్పటికి సర్క్యులర్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టమ్ వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్సాజెసిమల్ ఆర్ ఇంగ్లీష్ సిస్టమ్ గురించి చూద్దాం, తర్వాత సెంటెజిమల్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్ గురించి, తర్వాత సర్క్యులర్ సిస్టమ్ గురించి చూద్దాం. వీటి మూడిటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, మరియు కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్సాజెసిమల్ ఆర్ ఇంగ్లీష్ సిస్టమ్ గురించి చూద్దాం. ఈ సిస్టంలో వచ్చేటప్పటికి ఒక రైట్ యాంగిల్ని, రైట్ యాంగిల్ అంటే మనందరూ తెలిసిందే కదా, రైట్ యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం, 90 డిగ్రీస్. మొత్తం ఒక వృత్తంని లేదా ఒక కంప్లీట్ యాంగిల్ని చేశారు, నాలుగు పార్టులు చేసాం, ఒక్కో దాన్ని ఒక్కొక్క పాదం ఒక క్వాడ్రంట్ అన్నాం. ఏ క్వాడ్రంట్లో తీసుకున్నా సరే మనకు 90 డిగ్రీసే ఉంటాయి. అటువంటి ఒక కంప్లీట్ 90 డిగ్రీస్ని కనుక మనం తీసుకుంటే, అంటే ఒక రైట్ యాంగిల్ని మనం తీసుకుంటే, ఆ రైట్ యాంగిల్ని ఈ పద్ధతిలో 90 సమాన భాగాలు చేస్తాడు. ఒక రైట్ యాంగిల్ని ఏం చేస్తారు ఈ పద్ధతిలో, ఒక రైట్ యాంగిల్ని 90 ఈక్వల్ పార్ట్స్ చేస్తారనమాట. 90 ఈక్వల్ పార్ట్స్ చేస్తారు. ఈచ్ ఈక్వల్ పార్ట్ని ఇక్కడ మనం డిగ్రీ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. డిగ్రీ అంటే మనం చదివే డిగ్రీలు అవి కాదు, మనం లెక్కల్లో వాడుతుంటాం కదా 20 డిగ్రీస్, 30 డిగ్రీస్, 180 డిగ్రీస్, 90 డిగ్రీస్, 75 డిగ్రీస్ అని మన వాడుక భాషలో చాలా ఈజీగా వాడుతూ ఉంటాం డిగ్రీస్ అనేవి. చెప్పాను కదా కొన్ని సిస్టమ్స్ ఏమో చాలా ఫేమస్గా వాడుతూ ఉన్నాం, కొన్ని సిస్టమ్స్ అంటే ఫ్రెంచ్ ఉదాహరణకు ఫ్రెంచ్ సిస్టమ్ తీసుకుంటే అతి తక్కువగా వాడుతూ ఉన్నాం, దాదాపు కనుమరుగు అయిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని సైంటిఫిక్ టెర్మినాలజీలో హయ్యర్ స్టడీస్లో వాడుతుంటారు, కానీ మన నిత్య జీవితంలో ఫ్రెంచ్ సిస్టమ్ని పెద్దగా చూడం. కానీ ఈ సెక్సాజెసిమల్ ఆర్ ఇంగ్లీష్ సిస్టమ్ మాత్రం మన నిత్య జీవితంలో డైలీ వాడుతూనే ఉంటాం మనందరం. డిగ్రీ అనే పదం వింటూనే ఉంటాం కదా, అది మనం చదివే డిగ్రీలు కాదండవు. డిగ్రీ ఎంఎస్సీలు, బీటెక్లు, ఎంటెక్లు ఇవి కాదు డిగ్రీస్ అంటే. ఒక రైట్ యాంగిల్ని 90 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, ఒక్కొక్క పార్ట్ని ఒక డిగ్రీ అన్నాడు, దాన్ని ఇండికేట్ చేయడం మాత్రం ఒక డిగ్రీ. ఈ విధంగా 3 డిగ్రీస్ రాయమంటే 3 డిగ్రీ, 90 డిగ్రీస్ రాయమంటే 90 డిగ్రీ అని రాస్తూ ఉంటాం కదా ఆ విధంగా. ఇప్పుడు మరలా ఆ ఒక్కొక్క డిగ్రీని వచ్చేటప్పటికి ఆ ఒక్కొక్క డిగ్రీని 60 ఈక్వల్ పార్ట్స్ చేస్తాడు. ఆ ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని మినిట్ అంటాం,
మీ నిట్ అంటాం. దాన్ని ఇండికేట్ చేసేటికి జస్ట్ అలా ఒక గీత గీస్తారు పైన, 1 మినిట్ అని ఆ విధంగా. తర్వాత మరలా ఆ 1 మినిట్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క నిమిషాన్ని 60 ఈక్వల్ పార్ట్ చేస్తాడు. ఆ ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని ఈసారి సెకండ్ అంటాం. దాన్ని ఇండికేట్ చేయడం జస్ట్ పైన 2 గీతలు గీస్తామన్నమాట. పైన ఏం చేస్తాం, 2 గీతలు. ఫస్ట్ ఏం చేశాడు, ఒక రైట్ యాంగిల్ని 90 ఈక్వల్ పార్ట్ చేశాడు. ఒక్కొక్క పార్ట్ని 1 డిగ్రీ అన్నాడు. 1 డిగ్రీని ఏం చేశాడు, 60 ఈక్వల్ పార్ట్స్గా చేశాడు. దాన్ని 1 మినిట్ అంటాం. 1 నిమిషాన్ని 60 ఈక్వల్ పార్ట్ చేస్తాడు. మరలా దాన్ని ఒక్కొక్క సెకండ్ అంటాం ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని. ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే రెండవది ఏం చెప్పుకున్నాం, సెంటెసిమల్ ఆర్ ఫ్రెంచ్ సిస్టమ్. ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ని వచ్చేటప్పటికి ఒక రైట్ యాంగిల్ని 100 ఈక్వల్ పార్ట్స్ చేస్తాడు. ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని వచ్చేటప్పటికి గ్రేడ్ అంటాడనమాట. గ్రేడ్ ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని ఏమంటున్నాడు, గ్రేడ్ అంటాడు. అంటే ఒక రైట్ యాంగిల్లో 100 ఈక్వల్ పార్ట్ చేశాడు, ఒక్కొక్క దాన్ని గ్రేడ్ అని. అంటే 100 గ్రేడ్స్ ఉన్నట్టే ఒక రైట్ యాంగిల్. అంటే ఇక్కడ దాన్ని ఇండికేట్ చేయడం మాత్రం ఒకటి పక్కన జస్ట్ జీ అని రాస్తాడు. 3 గ్రేడ్స్ రాయమంటే 3 పైన జీ, 7 గ్రేడ్స్ రాయమంటే 7 ఆ విధంగా జీ. ఓకేనా, జస్ట్ మనం x² x³ అని రాస్తుంటాం కదా ఎక్స్పోనెంట్ రూపంలో, ఆ విధంగా ఒకటి పైన ఎక్స్పోనెంట్ రూపంలో జీ రాస్తే కనుక 1 గ్రేడ్ అంటాం. ఒక్కొక్క రైట్ యాంగిల్ 100 ఈక్వల్ పార్ట్ చేస్తాడు, ఒక్కొక్క పార్ట్ని మనకి గ్రేడ్ అంటాం. తర్వాత ఆ 1 గ్రేడ్ని వచ్చేటప్పటికి 1 గ్రేడ్ని మరలా 100 ఈక్వల్ పార్ట్ చేస్తాడు. ఈసారి ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని మామూలుగానే మినిట్ అనే అంటూ ఉంటాడు. ఇండికేట్ చేయడం కూడా అదే విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ నుంచే మారదు. తర్వాత మరలా 1 మినిట్ని వచ్చేటప్పటికి 100 ఈక్వల్ పార్ట్ చేస్తాడు మళ్ళీ. ఈసారి ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని సెకండ్ అంటాడు, ఇది కూడా మారదు. ఇండికేట్ చేయడం కూడా ఏం మారదు, 1 సెకండ్ ఆ విధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇందాక ఏం చేశాడు, మొదటి రైట్ యాంగిల్నేమో ఇందాక మనకి ఇక్కడ సెక్సాజెస్మల్ ఇంగ్లీష్ సిస్టంలో 90 ఈక్వల్ పార్ట్ చేసి ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని డిగ్రీ అన్నాడు. ఆ తర్వాత నుంచి డిగ్రీని 60 ఈక్వల్ పార్ట్లు, నిమిషాన్ని 60 ఈక్వల్ పార్ట్లుగా మార్చాడు. ఇక్కడ మాత్రం ఏం చేశాడు, ఒక రైట్ యాంగిల్ 100 ఈక్వల్ పార్ట్ చేస్తాడు, ఒక్కొక్క పార్ట్ని డిగ్రీ గ్రేడ్ అంటాడు. 1 గ్రేడ్ని 100 ఈక్వల్ పార్ట్ చేసి మినిట్ అంటాడు. మరలా 1 మినిట్ని 100 ఈక్వల్ పార్ట్ చేసి ఒక్కొక్క ఈక్వల్ పార్ట్ని సెకండ్ అంటాడు. ఇండికేట్ చేయడం మాత్రం మామూలే, మినిట్ అండ్ సెకండ్స్ ఇండికేట్ చేయడం అదేవిధంగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. ఇక థర్డ్ వన్ చూసుకుంటే కనుక సర్క్యులర్ సిస్టమ్. సర్క్యులర్ సిస్టంలో మనకి డిగ్రీని రేడియన్స్లో కొలుస్తూ ఉంటాడు. రేడియన్ని ఇండికేట్ చేయడం మాత్రం 1 పైన ఎక్స్పోనెంట్ సి రాస్తే కనుక దాన్ని 1 రేడియన్గా చెబుతూ ఉంటాం. పైన సి రాస్తే పై రేడియన్స్ అని చెబుతూ ఉంటాం ఈ విధంగా. ఓకే, రేడియన్స్లో కొలుస్తూ ఉంటాడు. అయితే మరి వాట్ ఈజ్ రేడియన్? రేడియన్ అంటే ఏంది చూద్దాం. అసలు రేడియన్ అంటే ఏంది, ఓకే, దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. రేడియన్ ఇస్ అ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఎన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఈక్వల్ టు ది రేడియస్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనమాట. ఒక వృత్తం ఉంది అనుకోండి, ముందు డెఫినేషన్ చెబుతాను, నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. రేడియన్ ఇస్ అ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ సబ్టెండెడ్ బై ఎన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఎట్ ది సెంటర్ ఆఫ్ సర్కిల్. ఒక వృత్త కేంద్రం వద్ద ఆ వృత్త వ్యాసార్థానికి సరిపడినంత చాపము ఎంత కోణాన్నైతే ఏర్పరుస్తుందో ఆ కోణాన్ని రేడియన్ అంటామన్నమాట. రేడియన్ ఇస్ అ మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ సబ్టెండ్ బై ఎన్ ఆర్క్ ఆఫ్ లెంత్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ రేడియస్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఒక వృత్తం ఉందండి మన దగ్గర, అది వృత్తాకారంలో లేకపోయినా క్షమించేయండి, కత్త చేత గీయడం అంత చక్కగా రావు. ఓకే, ఒక చేచే మరి దరిద్రం కొత్తని. ఓకేనా, ఒక వృత్తం అనుకుందాం. ఆ వృత్తంకి కేంద్రం నుంచి దాని యొక్క పరిధిపైకి ఉన్న దూరాన్ని మనం రేడియస్ అంటాం కదా. ఆ వృత్త రేడియస్ ఎంత అయితే ఉందో అదే పొడవు కలిగిన చాపము, ఆ వృత్త కేంద్రం వద్ద చేసే కోణాన్నే మనం ఒక రేడియన్ అంటాం. ఓకేనా, డెఫినేషన్ అర్థమైంది కదా. సరే,
కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు రేడియన్ ఈజ్ అ ఫిక్స్డ్ రేడియన్ ఈజ్ అ ఫిక్స్డ్ కాన్స్టెంట్ యాంగిల్ ఫిక్స్డ్ అని అనుకోండి లేదా కాన్స్టెంట్ అని అనుకోండి ఏమైనా చెప్పుకోండి కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ యాంగిల్ దాని విలువ ఏమైంది ఒక ఫిక్స్డ్గా ఉంటుంది ఎందుకని నువ్వు దాని యొక్క రేడియస్ పెంచే కొద్దీ చాపం పడవ పెరుగుతుంది అది కేంద్రం వద్ద చేసే యాంగిల్ అదే విధంగా ఉంటూ ఉంటుంది ఇక్కడ రేడియస్ ఎంతైతే ఉందో అదే చాపం పడవ తీసుకుంటావు అది దాని వృత్త కేంద్రం వద్ద ఏర్పరిచే కోణాన్ని మనం రేడియన్ అంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు దానికి రేడియన్ అని చెప్పుకోవచ్చు ఒక ఫిక్స్డ్ యాంగిల్ ఇక్కడ మనం ఏం చూడాలి ఇప్పుడు మరి ఆ రేడియన్ ఎలా తీసుకుంటూ ఉంటాడు మరి మనం ఏం తెలుసు మనకి వృత్తంలో మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి 360 డిగ్రీస్ ఉంటాయి ఇప్పుడు ఆ ఒక రేడియన్ అంటే ఏం చెప్పుకున్నాం ఆ చాపమును కనుక మనం ఒక స్ట్రైట్ లైన్ కనుక చూసినట్టయితే లేదా ఒక స్ట్రైట్ యాంగిల్లో కనుక చూసినట్టయితే 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకోవచ్చు 180 డిగ్రీస్ అపాన్ పైగా ఇండికేట్ చేస్తూ ఉంటాం నేను చెప్పాను కదా ప్రూఫ్స్ ఏమి మీకు చూపించబోవటం లేదు ప్రూఫ్స్ మనకు అనవసరం కూడా 1 రేడియన్ ఈక్వల్ టు ఏం చెప్పుకోవచ్చు 180 డిగ్రీస్ అపాన్ పైగా చెప్పుకోవచ్చు 5 రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట 5 రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఈ రెండు రిజల్ట్స్ మాత్రం తప్పనిసరిగా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేడియన్ అనే దాని యొక్క డెఫినేషన్ ఇచ్చాను తరువాత 1 రేడియన్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం 180 డిగ్రీస్ అపాన్ ఫైవ్ రేడియన్స్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనమాట ఓకే సరే రిలేషన్ బిట్వీన్ 3 సిస్టమ్స్ రిలేషన్ బిట్వీన్ 3 సిస్టమ్స్ 3 పద్ధతులు చూసాం కోణాన్ని కొలుస్తానికి ఆ 3 పద్ధతుల మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది దాని నుంచి ఒక రిజల్ట్ తీసుకుందాం దాని ద్వారా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయించే యాంగిల్ అనేది కూడా చూద్దాం లేట్ తీటా బి ద యాంగిల్ ఒక తీటా అనే యాంగిల్ ఉంది ఒక నిర్దిష్టమైన యాంగిల్ ఏదో ఒక తీటా ఉంది దాన్ని 3 పద్ధతుల్లోనే కొలుచుకుంటూ వెళ్ళచ్చు కదా ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి గ్రేడ్స్లో కొలుస్తాం ఒక్కొక్కసారి రేడియన్స్లో కొలుస్తాం ఒక్కసారి డిగ్రీస్లో కొలుస్తాం విధంగా ఇప్పుడు మనం చూసిన 3 పద్ధతుల్లో కానీ చూసామనుకోండి ఇదే తీటా అనే ఒక కోణాన్ని ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన కోణాన్ని డిగ్రీస్లో కొలిచినప్పుడు డిగ్రీస్లో కొలుస్తాంగా డిగ్రీస్లో కొలిచినప్పుడు ఒక డి డిగ్రీలు గాను గ్రేడ్స్లో కొలిచినప్పుడు ఒక జి గ్రేడ్లు గాను అదేవిధంగా రేడియన్స్లో కొలిచినప్పుడు రేడియన్స్లో కొలిచినప్పుడు ఒక ఆర్ రేడియన్స్ గాను మారింది అనుకుందాం నిర్దిష్టమైన యాంగిల్ తీటా ఒకే తీటా అనమాట 3 చోట్ల యాంగిల్ మారలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ డిగ్రీస్లో కనుక కొలిచినట్టయితే ఏం జరుగుండేది మనం ఏం చూసామండి డిగ్రీస్లో ఒక రైట్ యాంగిల్ని 90 సమాన భాగాలు చేసి ఒక్కొక్క సమాన భాగాన్ని డిగ్రీ అన్నాడు కాబట్టి ఒక డిగ్రీని మనం ఏం చెప్పుకోవచ్చు అప్పుడు ఆ రైట్ యాంగిల్లో 90వ వంతు ఉందని చెప్పుకోవచ్చు 1/90th పార్ట్ ఆఫ్ రైట్ యాంగిల్ చెప్పుకోవచ్చుగా ఆర్ఈ అంటే రైట్ యాంగిల్ అని 1/90th పార్ట్ ఆఫ్ రైట్ యాంగిల్ చెప్పుకోవచ్చుగా కాదంటారా అదేవిధంగా మనం ఇప్పుడు తీటాని ఎలా మార్చాం డిగ్రీస్లో డి డిగ్రీలుగా మారిందను అదే యాంగిల్ తీటా అనేది డిగ్రీస్లో డి డిగ్రీలుగా మారితే ఒక డిగ్రీ వచ్చేటప్పుడు 1/90 ఆఫ్ రైట్ యాంగిల్ అయితే మరి డి డిగ్రీస్ ఏమవుతాయి 90th ఆఫ్ ది రైట్ యాంగిల్గా మారుతాయిగా అవునా సరే దాన్ని అలా ఉంచుతాం ఇంకో పత్తి ఏం చూసాం మనం గ్రేడ్స్లో కొలవడం చూసాం ఒక రైట్ యాంగిల్ని 100 సమాన భాగాలు చేసి ఒక్కొక్క సమాన భాగాన్ని గ్రేడ్ అన్నాడు కాబట్టి ఒక గ్రేడ్ని ఏం చెప్పుకోవచ్చు మనం ఆ రైట్ యాంగిల్లో 1/100వ వంతు ఉన్నట్టేగా మరి ఇక్కడ మనకి తీటా అనేది ఎలా ఎన్ని గ్రేడ్లుగా మారిందన్నా జీ గ్రేడ్గా మారిందని అన్నప్పుడు జీ గ్రేడ్ల విలువ ఏమవుతుంది జీ అపాన్ 100 ఆఫ్ రైట్ యాంగిల్గా మారుతుందిగా అవునా సరే దాన్ని ఇక నెక్స్ట్ ది రేడియన్స్లో చూస్తే రేడియన్స్ గురించిన రిజల్ట్ ఏం చెప్పుకున్నాం మనం 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అపాన్ పైగా చెప్పుకున్నాంగా అటువంటి అప్పుడు పై రేడియన్స్ ఈక్వల్ టు ఏమవుతాయి 180 డిగ్రీస్ అవుతాయి 180 డిగ్రీస్ కానీ మనకి ఇక్కడ ఆర్ రేడియన్స్ కావాలి ఇక్కడ లేదంటే 1 రేడియన్ అంతే ఉంచండి 180 డిగ్రీస్ అపాన్ పైగా మనకి తీటా వాల్యూ ఏం తెలుసు ఆర్ రేడియన్స్ కాబట్టి ఆర్ రేడియన్స్ వాల్యూ ఏమవుతుంది 180 అపాన్ π ఆఫ్ ఆర్ అవుతుంది ఈ 180ని మనం ఏం చెప్పుకోవచ్చు ఈ ఆర్ని ఇక్కడే ఉంచి 180ని 2 రైట్ యాంగిల్స్గా చేయొచ్చుగా 2 రైట్ యాంగిల్స్గా ఈ 2 కూడా తీసుకొచ్చేస్తున్నాం 2r π ఆఫ్ రైట్ యాంగిల్స్ ఇప్పుడు 3 కూడా ఈక్వల్ చేసాను ఎందుకంటే ఇక్కడైనా యాంగిల్ తీయటానే ఇక్కడైనా యాంగిల్ తీయటానే 3 చోట్ల కూడా ఈక్వల్ చేస్తే ఏం తెలుస్తుంది మనకి d/90 ఆఫ్ ది రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు g/100 ఆఫ్ ది రైట్ యాంగిల్
is equal to 2 radians upon pi of the right angle. Right angle. మూడిట్లో నుంచి రైట్ యాంగిల్ డిసపేర్ చేసేసామనుకోండి రిజల్ట్ ఏమొచ్చింది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ అనమాట డి బై 90 ఈజ్ ఈక్వల్ టు జీ బై 100 ఈక్వల్ టు 2 రేడియన్స్ అపాన్ పై అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ డిగ్రీస్లో ఇచ్చి గ్రేడ్స్లోకి రేడియన్స్లోకి మార్చమన్నా రేడియన్స్లో ఇచ్చి గ్రేడ్స్లోకి డిగ్రీస్లోకి మార్చమన్నా ఎలా అయినా సరే కన్వర్ట్ చేసేటప్పుడు ఈ రిజల్ట్ అని మనం వాడుకోవచ్చు మీ నోటికి వచ్చేయాలి ఖచ్చితంగా డి బై 90 ఈజ్ ఈక్వల్ టు జీ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2 రేడియన్స్ బై పై అనే ఈ రిజల్ట్ మీకు తప్పనిసరిగా నోటికి వచ్చి తీరాలి ఖచ్చితంగా ఓకేనా దీన్ని వాడుకొని మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఈ యాంగిల్ని కన్వర్ట్ చేస్తూ ఉంటాం మరొక ఇంపార్టెంట్ రిజల్ట్ చూద్దామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటంటే 1 రేడియన్ వచ్చేటప్పటికి దాన్ని డిగ్రీస్లోకి మార్చి చెప్పమంటూ ఉంటాడు డిగ్రీస్లోకి మార్చి చెప్పమంటూ ఉంటాడు ఎన్ని డిగ్రీస్ సమానం అని డైరెక్ట్ క్వశ్చన్ అండి రిజల్ట్ మనం చూద్దాం చూడండి ఆ రిజల్ట్ని గుర్తుం చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తుంటాడు ఒక మార్కు బిట్టిగా జస్ట్ 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ సమానం అని మనం ఆల్రెడీ ఒక రిజల్ట్ చూసాం ఏంటిది 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అపాన్ పై అనేది ఇన్ని డిగ్రీస్ సమానం అని చూసాం అయితే ఇలా కాకుండా దానిని 57 డిగ్రీల 16 నిమిషాల 22 సెకండ్లుగా కూడా మార్చాలి అది డైరెక్ట్ బీట్ అనమాట మనకి అయితే ఎలానో చూద్దాం మనందరూ తెలుసు పై వాల్యూ ఎందుకు 22/7 అప్రాక్సిమేట్ కాబట్టి 1 రేడియన్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అపాన్ 22/7 ఇన్ని డిగ్రీస్ ఉంది తమ్ముడు ఇప్పుడు ఇది ఇన్ని డిగ్రీస్ ఉంది 2 11లో 2 90లు తీసేసామనుకో 9 ఏళ్ళు 63 కాబట్టి 630/11 అన్ని డిగ్రీలుగా ఉంది ఏంటిది 1 రేడియన్ ఈక్వల్ టు ఒక్కొక్క డిగ్రీని మనం ఏం చూసాం డిగ్రీని విభజించిన భాగంలో 60 ఈక్వల్ పార్ట్ చేసి ఒక్కో దాన్ని మినిట్ అని ఆ తర్వాత మరలా ఒక్కొక్క మినిట్ని ఇంకొక 60 ఈక్వల్ పార్ట్ చేసి ఒక్కో దాన్ని ఏమన్నాడు సెకండ్ అని అనడం మనం గమనించాం కదా కాబట్టి ఇప్పుడు దీన్ని ఎన్ని కంప్లీట్ డిగ్రీస్ అయితే ఉన్నాయి అవి పక్కన రాసేసినట్టయితే ఎలా రాయొచ్చు ఇప్పుడు దీన్ని మనం 11 తీసుకుందాం 11 5 50 80 ఉంటుంది 11 7 77 ఏం మిగులుతుంది 3 57 3/11 డిగ్రీలుగా చూడొచ్చు కదా ఈ 3/11ని ఏవి డిగ్రీలని 60తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది మనకి నిమిషాల్లోకి మారుతాయి కదా కాబట్టి ఇదంతే ఉంచండి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీలు అంతే ఉంచా ఈ 3/11 డిగ్రీలు అనే దాన్ని 60తో కనుక నేను మల్టిపుల్ చేస్తే ఏమైంది 180/11 నిమిషాలుగా మారింది కదా అంటే దీన్ని ఎలా రాయొచ్చు 11 1 వరకే తీసుకుంటాం అంటే ఇక్కడ 70 ఉంటుంది 11 6 తీసుకుంటాం ఇక్కడ 4/11 అవునా 4/11 ఎలా మారింది 16 4/11 నిమిషాలుగానే ఉంది కాబట్టి ఈ 16 నిమిషాలు ఇటు పంపిస్తున్నాను ఈ 4/11 నిమిషాలు అనే దాన్ని మరలా 60తో కనుక నేను మల్టిపుల్ చేస్తే 240/11 సెకండ్లుగా మారుతుందిగా దీన్ని ఎలా తీసుకోవచ్చు 11 2 వరకే వెళ్తాం మనం 20 ఉంటుంది 11 1 వరకే ఛాన్స్ ఉంటుంది సంథింగ్ ఏదో మిగిలిపోతుంది కాబట్టి అప్రాక్సిమేట్గా దీన్ని 22 సెకండ్లుగా తీసుకోవచ్చు కదా అప్రాక్సిమేట్గా కాబట్టి 1 రేడియన్ ఈక్వల్ టు 57 డిగ్రీల 16 నిమిషాల 22 సెకండ్లు అనేది ఏంటిది ఒక అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకుంటూ ఉంటాం ఇది కూడా గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా మీరు డైరెక్ట్ రిజల్ట్ అనమాట ఇది కూడా డైరెక్ట్ బిట్ అడిగేస్తూ ఉంటాడు ఎగ్జామ్స్లో మనకు మార్క్ తెచ్చి చేస్తూ ఉంటుంది 1 రేడియన్ ఈక్వల్ టు 57 డిగ్రీల 16 నిమిషాల 22 సెకండ్లు అని ఓకేనా నెక్స్ట్ మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి చూద్దాం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి ట్రిగ్నామెట్రీ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట కాబట్టి ఎక్కడ కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా నోట్ చేసుకోండి తప్పు పోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఐడెంటిటీ అసలు ట్రిగ్నామెట్రీ అనే కాదు మొత్తం మీద విశ్వం మొత్తం మీద ఏ శాస్త్రం తీసుకున్నా మనం అది మ్యాథమెటిక్స్ అనే కాదు సైన్స్ అని కాదు సోషల్ అని కాదు ఎకనామిక్స్ అని కాదు ఏదైనా సరే ఏ టాపిక్ తీసుకున్నా అసలు ఐడెంటిటీ అంటే ఏంది వాట్ ఈజ్ ఐడెంటిటీ ద ఈక్వేషన్ ఆర్ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ ట్రూ ఫర్ ఎనీ వాల్యూ ఆర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
is called an identity. Oka equation ledha niyamam edaina okati undi adi ye viluva daggara aina etuvanti paristhithullo aina sare nijanga ani nijamu ani nirupinchabadithe ganaka ante adi yadartham ganaka unte అటువంటి వాటిల్ని ఐడెంటిటీ అంటాం. ఓకేనా? మరి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అంటే ఏంది? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ది ఈక్వేషన్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ అ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ which is valid or true for any value of an angle, for any value of an angle is called trigonometric identity. Oka త్రికోణమితికి సంబంధించిన ఫంక్షన్స్ చూసాం కదా మనం, త్రికోణ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. అవి ఇన్వాల్వ్ అవుతూ ఏదైనా ఒక నియమం ఉండి అది ఆ యాంగిల్ యొక్క వాల్యూ ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రీ రాసేటప్పుడు సైన్ తీటా కాస్ తీటా రాస్తుంటాం కదా, యాంగిల్ పర్టికులర్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ యొక్క విలువ ఏదైనా సరే ఆ యాంగిల్ యొక్క విలువ మీరు ఏమైనా పెట్టుకోండి, ఏమైనా తీసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ నియమం ఖచ్చితంగా నిరూపించబడితే అది యథార్థంగా నిలిస్తే దాన్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, కొన్ని బేసిక్ ఐడెంటిటీస్ చూద్దాం మనం. కొన్ని బేసిక్ ఐడెంటిటీస్ చూద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, బి దగ్గర ఏముంది, రైట్ యాంగిల్ ఉంది 90 డిగ్రీస్. ఇది తీటా అంటున్నాను, ఇది వచ్చేటప్పటికి 90 డిగ్రీస్ మైనస్ తీటా ఈడి. ఓకేనా? సరే, ఇప్పుడు మనకేం తెలుసు అకార్డింగ్ టు పైథాగరస్, ఏం తెలుసు మనకి? ఇక్కడ హైపోటెనిస్ ఏసీ స్క్వేర్ కదా, ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేరేగా అయ్యేది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవ్వాల్సిందేగా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పైథాగరస్ సిద్ధాంతంలో ఇది నిరూపించబడింది, ఇది ఒక ఐడెంటిటీ అనమాట. ఇది కూడా ఒక ఐడెంటిటీ అని చెప్పాను కదా. ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని లేదు, ఎక్కడైనా జామెట్రీకి వెళ్ళినా సరే ఇది ఒక ఐడెంటిటీ. ఎందుకంటే ఇది ఎటువంటి లంబకోణ త్రిభుజంకైనా ఇది నిజమే. నువ్వు ఈ లంబకోణ త్రిభుజం యొక్క విలువలు ఏమైనా తీసుకో, ఇది నిజమే కదా. అందుకని దీని కూడా ఒక ఐడెంటిటీ అంటాం. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం స్టేట్మెంట్ ఏం తీసుకోవచ్చు, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ తీసుకున్నాం. ఒకసారి రెండింటిని ఆ మొత్తాన్ని కూడా ఈక్వేషన్ని అటు ఇటువైపు ఇటువైపు కూడా ఏసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఏసీ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా, ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఏమైంది, 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమైంది ఒకసారి చూడండి, ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఏబీ అంటే ఏంది, ఈ తీటాకు ఆపోజిట్లో ఉంది, తీటాకు ఎలా ఉంది, ఆపోజిట్లో ఉంది, ఆపోజిట్ దాని యొక్క స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఆడడం చూసారా, ఏసీ అంటేది హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్. అర్థమైందా? ఈ తీటాకు ఎదురుగా ఉన్నది ఏబీ, అంటే ఆపోజిట్ స్క్వేర్ బై హైపోటెన్యూస్ స్క్వేర్ ప్లస్. ఇప్పుడు ఈ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ గురించి చూసామనుకోండి, బీసీ స్క్వేర్ అనేది ఎలా ఉంది, తీటాకి అజేసెంట్గా ఉంది, కాబట్టి అజేసెంట్ సైడ్ యొక్క స్క్వేర్ అపాన్ ఏసీ అంటే ఏంది, ఇక్కడ మనకి హైపోటెన్యూస్, కాబట్టి ఇక్కడ ఏం చెప్పవచ్చు, హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఏమంటాం మనం, మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ దగ్గర చూసాము, ఇప్పుడు రెండింటికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్ పెట్టేస్తున్నా. ఇక్కడ కూడా న్యూమరేటర్కి డినామినేటర్ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్ పెట్టేస్తాను, ఇబ్బంది ఏం లేదు ఎవరికి. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏం చెబుతాం, ఎదుటి భుజము బై కర్ణం అంటే ఏం చెబుతాం మనం, సైన్ స్క్వేర్ తీటానేగా ప్లస్. అజేసెంట్ బై హైపోటెన్యూస్, అజేసెంట్ అంటే ఏం తెలుసు మనకి, ఆసన్న భుజము బై కర్ణం అంటే ఏం తెలుసు మనకి, కాస స్క్వేరేగా, కాస స్క్వేర్ తీట. కాబట్టి ఇది ఒక ఐడెంటిటీనేగా. పైథాగరస్ సిద్ధాంతం ఎప్పుడైతే నిజమైందో అదేవిధంగా 1 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ప్లస్ కాస స్క్వేర్ అనేది కూడా నిజమేగా. దీన్నే మనం ఐడెంటిటీ అంటే, బేసిక్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ మనందరికీ చిన్నప్పటి నుంచి చదువుకునేది, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు ఖచ్చితంగా గుర్తుండి తీరాల్సిందే బేసిక్ ఐడెంటిటీ. ఆ తీటా వాల్యూ మీరు ఏమైనా పెట్టండి కరెక్టే అవుతుంది, తీటా వాల్యూ ఏమైనా పెట్టు కరెక్టే అవుతుంది. ఒకసారి చూసామనుకో, లెట్ తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ అన్నావు అనుకో, 45 డిగ్రీస్ దగ్గర సైన్ తీటా ఏమైంది, 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ తీటా కూడా ఏమైంది, 1/√2 హోల్ స్క్వేర్.
ఇదేమైంది 1/2 + 1/2 హాఫ్ హాఫ్ కలిస్తే ఒకటేగా సరిపోయిందిగా లేదు లెట్ తీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్ అన్నావు అనుకో సైన్ 30 ఏమైంది 1/2 హోల్ స్క్వేర్ పెడతావు ప్లస్ cos 30 ఏమైంది √3/2 దాని యొక్క హోల్ స్క్వేర్ పెడతావు ఇక్కడ 1/4 అయ్యింది ప్లస్ ఇక్కడ ఏమైంది 3/4 ఏమైంది 4/4 దట్ ఇస్ 1 అవునా ఏ వాల్యూ అయినా తీసుకో నువ్వు ఇంకా దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు మనం వాటిని చెక్ చేసే అంత జ్ఞానం అంత స్థాయి మనకుండదు శాస్త్రవేత్తలు నిరూపించబడి ఎన్నో టెస్టులకి నిలిచి ఇవ్వబడిన ఐడెంటిటీస్ అవి వాటిని వాడుకోవడం తప్పితే వాటిని ప్రశ్న చేసే అంత కానీ లేదా వాటిని తప్పని నిరూపించే అంత స్థాయి కానీ మనకు లేదు అవి ఎప్పటికీ తప్పని నిరూపించబడవు ఓకేనా జస్ట్ వాడుకుందాం మనం వాటిని అంతే అవి సునాయాసంగా వాటిని వాడుకొని మనకు వచ్చినసిన సాల్వ్ చేసుకొని మన లైఫ్లో ముందుకెళ్దాం కానీ అవి నిజాల అబద్ధాలనే అనవసరపు చర్చ మాత్రం అనవసరం ఇప్పుడు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినట్టే ఏం చెప్పుకోవచ్చు మనం దీని నుంచి అనేక డిరైవ్ చేసుకో చెప్పాను ట్రిగనామెట్రీ ఐడెంటిటీస్ అనేవి ఇన్ఫైనట్ అనమాట ఇంకా అనంతం దానికి అంతే లేదు ఇదొకటి ఐడెంటిటీ కాదు దీని నుంచి మనం ఎన్ని తీసుకోవచ్చు చూడండి సైన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎప్పుడు ఏమి రాయొచ్చు సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఏమి రాయొచ్చు 1 − cos² θ అని రాయొచ్చు కాబట్టి సైన్ తీటా ఈక్వల్ టు ఏమి రాయొచ్చు √1 − cos² θ రాసుకోవచ్చా అదేవిధంగా cos² θ ఇటు ఉంచితే నేను cos² θ ఉంచితే అటేపు తీసుకెళ్తే 1 − sin² θ అని రాయొచ్చు నాకు cos² θ కావాలనుకుంటే కనుక √1 − sin² θ రాసుకోవచ్చు కదా ఈ విధంగా మనం ఎన్నో డిరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా అనంతమైన ఐడెంటిటీస్ని డిరైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇవన్నీ కూడా అవసరం జాగ్రత్తగా గమనించి నోట్ చేసుకోండి ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి ప్రింట్అవుట్లు ఇచ్చి చదువుకోండి అని చెప్పండి నేను ఖచ్చితంగా మీ చేతితో మీరు రాసి తీరాల్సిందే ఖచ్చితంగా చదివి తీరాల్సిందే ఓకేనా sin² + cos² = 1 అనేది ఒక ఐడెంటిటీ దాని నుంచి మనం మనకు వచ్చిన వాటికి ఇంకో 4 డిరైవ్ చేసుకున్నాం వీటి నుంచి ఇంకో 40 డిరైవ్ చేయొచ్చు వాటి నుంచి ఇంకో 1 లక్ష వాటి నుంచి ఇంకో 1 కోటి డిరైవ్ చేయొచ్చు అనంతం అనమాట సబ్జెక్టు మనకి ఎంతవరకు అవసరం అంతవరకు కొన్ని రిజల్ట్స్ డిరైవ్ చేసుకుందాం sin² + cos² = 1 అయినప్పుడు sin² θ = 1 − cos² సైన్ తీటా ఏమైంది √1 − cos² θ అయింది అదేవిధంగా cos² θ తీసుకుంటే ఏమైంది సైన్ స్క్వేర్ ఇటు వెళ్తే కనుక 1 − sin² అయింది కాబట్టి cos² θ = √1 − sin² θ ఓకేనా సరే మరొకసారి రైట్ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏ బిసి ఇక్కడ తీటా ఉంది ఇదేమైంది 90° − θ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి పైథాగరస్ ప్రకారం ఏం చెప్పొచ్చు పైథాగరస్ సిద్ధాంతం ఏం చెబుతుంది మనకి AC² = AB² + BC² అంటుంది ఈసారి నేను AB² తో డివైడ్ చేస్తున్నాను దాన్ని అటువైపు ఇటువైపు మొత్తాన్ని కూడా ఏం చెబుతున్నాను AB² తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి టర్మ్ని కూడా AB² తో డివైడ్ చేద్దాం AC² బై AB² కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు AC/AB యొక్క హోల్ స్క్వేర్కి రాస్తున్నాను ప్లస్ AB² బై AB² 1 అయిపోయింది కదా 1 అయిపోయింది కదా కాబట్టి 1 + ఇక్కడ BC/AB యొక్క హోల్ స్క్వేర్గా రాస్తున్నాను ఇబ్బంది లేదు ఎవరికి బాగానే ఉంది AC/AB ఏసీ అంటే ఏంది హైపోటెన్యూస్ బై ఏబి అంటే ఏంది ఆపోజిట్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ యొక్క హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 + BC అంటే ఏంది అడ్జసెంట్ అపాన్ AB అంటే ఏంది AB ఆపోజిట్ కదా ఆపోజిట్ యొక్క హోల్ స్క్వేర్ మనం ఏం తెలుసుకున్నాం ట్రిగ్నామెట్రీ యొక్క ఫంక్షన్స్లో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ ఏమైంది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అనేది కోసీకెంట్ స్క్వేర్ అవుతుంది కోసీకెంట్ స్క్వేర్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 + అడ్జసెంట్ బై ఆపోజిట్ ఏమైంది అడ్జసెంట్ బై ఆపోజిట్ ఏమైంది కాట్ స్క్వేర్ తీటా అయింది ఇదొక ఐడెంటిటీ కోసీకెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 + cot² θ అనేది ఒక ఐడెంటిటీ దీని నుంచి మనం ఇంకా ఏం డిరైవ్ చేసుకోవచ్చు ఈ కాట్ స్క్వేర్ తీసుకొచ్చామనుకోండి కోసీకెంట్ స్క్వేర్ θ − cot² θ = 1 ఇదొక ఐడెంటిటీ డిరైవ్ చేసుకోవచ్చుగా మనం అదేవిధంగా మనకి ఇక్కడ కోసీకెంట్ θ కావాలనుకోండి కోసీకెంట్ θ = √1 + cot² θ అని రాసుకోవచ్చుగా అదేవిధంగా మనకి cot² θ కావాలి మనకి cot² ఏం చెప్పొచ్చు కోసీకెంట్ స్క్వేర్ θ − 1 రాసుకోవచ్చుగా లేదు మనకి cot θ కావాలనుకోండి √cosec² θ − 1 అని రాసుకోవచ్చుగా అలా ఎన్నో తీసుకోవచ్చు అవునా ఇక్కడి నుంచి ఏం రాసుకోవచ్చు దీని నుంచి ఇది A² - B² ఫామ్లో ఉంది కాబట్టి cosec θ + cot θ × cosec θ − cot θ = 1 అని కూడా రాసుకోవచ్చు A² - B² ఎలా రాయచ్చు A + B × A - B ఆల్జీబ్రాలో నేర్చుకున్నాం కదా చెప్పానుగా మ్యాథమెటిక్స్ అంతా ఇంటర్లింక్డ్ అక్కడిది ఇక్కడికి ఇక్కడెక్కడికి అవసరం అవుతూనే ఉంటాయి
cosecant square equal to 1 plus cot square manandar telisindi cosecant square minus cot square equal to 1 and dani nunchi derive chesam adhe vidhanga cosecant theta kavalanukunte under root of 1 plus cot square ani cot square kavalanukoni cosecant square minus 1 ani cot kavalanukunte cosecant square minus 1 under root lo untadi adhe vidhanga a square minus b square lasthe a plus b into a minus 1 anekam cheppanu kada antham ledhu meeru inko itlu nunchi inkoka 4 diyochu inko vidyarthi inko 4 isthadu inko thammudu inko 4 diyochu atla evvaraina enni identities ane teeskuntane yellochu antham anedi undadu కానీ మనకి కావాల్సిన బేసిక్ వరకు మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఇవన్నీ కూడా మీ హ్యాండ్ రైట్ తో మీరు నోట్ చేసుకోండి కనీసం ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి అన్న ప్రతి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని చదువుతూ ఉండండి ఖచ్చితంగా చదవడం చూడకుండా రాయడం ఖచ్చితంగా చేస్తూనే ఉండండి ఎగ్జామ్ అయిపోయిన దాకన్న కనీసం ఓకేనా ప్రతిదీ కూడా జాగృత నోట్ చేయండి ఏ बी सी अने राइट एंगल ट्रायंगल बी दर राइट एंगल इकड एंगल थीटा अंतना इदेम 90 डिग्री माइनस थीटा इंदाका 90 डिग्री पेटा पेटा खचित 90 माइनस का 90 डिग्री माइनस अड़ते थीटा एंगल का मार्न पाइथागोरस सिद्धांत एम चेप्दी मन की एसी स्क्वायर इज ईक्वल टू एबी स्क्वायर प्लस बीसी स्क्वायर चेप्दी सारी एम चेद्दाम मनम सारी एम चेद्दाम दीनी मोत्तानी कूडा बीसी स्क्वायर तो डिवाइड चेद्दाम बीसी स्क्वायर तो डिवाइड चेद दीन अब रासकोवच्छ एसी अपॉन बीसी ओक होल स्क्वायर रासकोवच्छ इज ईक्वल टू एबी बै बीसी ओक होल स्क्वायर रासकोवच्छ प्लस वन अट बीसी स्क्वायर बै बीसी स्क्वायर वन ओकेना एसी बै बीसी एसी अंटे हाइपोटेन्यूज बै बीसी अंटे अजेसेंट हाइपोटेन्यूज बै अजेसेंट होल स्क्वायर इज ईक्वल टू एबी बै बीसी एबी अंटे मन की आपोजिट बै बीसी अंटे मन की अजेसेंट होल स्क्वायर प्लस वन हाइपोटेन्यूज बै अजेसेंट रास्ते हाइपोटेन्यूज बै अजेसेंट मन की सीकेंट सीकेंट थीटा या स्क्वायर सीकेंट स्क्वायर थीटा इज ईक्वल टू आपोजिट बै अजेसेंट एदुटि भुजम बै आसन भुजम मन टैन स्क्वायर टैन कदा स्क्वायर टैन स्क्वायर थीटा प्लस वन इदोक ऐडेंटिटी वच्चिंदिगा सीकेंट स्क्वायर थीटा इज ईक्वल टू टैन स्क्वायर थीटा प्लस वन దీని నుంచి మనం ఏం డిరైవ్ చేసుకోవచ్చు మనం ఏం డిరైవ్ చేయొచ్చు ఈ సీకెంట్ స్క్వేర్ ఈ టాన్ ని తీసుకొచ్చేసం అనుకోండి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 ఇది కూడా మరలా a + b * a - b గా ఉంది కాబట్టి ఏం చెప్పుకోవచ్చు సీకెంట్ తీటా + టాన్ తీటా * సీకెంట్ తీటా - టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 అని చెప్పుకోవచ్చు దీని నుంచి ఏం చెప్పుకోవచ్చు సీకెంట్ తీటా + టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 by secant theta minus tan theta అని చెప్పుకోవచ్చు లేదు secant theta minus tan theta is equal to 1 by secant theta plus tan theta గాని తీసుకోవచ్చు అవునా అదే విధంగా ఇక్కడ secant square theta minus 1 equal to tan square theta అని చెప్పుకోవచ్చు లేదు secant theta కావాలనుకుంటే under root of tan theta plus 1 అని చెప్పుకోవచ్చు అలా ఎన్నో తీసుకోవచ్చు ఇవొక ఐడెంటిటీ నుంచి అవసరం కొద్ది ఎన్నో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా నియమాలు ఇవన్నీ కూడా ఐడెంటిటీసే మీరు ఏ వాల్యూ దగ్గర ఏ గ్రహం మీదకి వెళ్ళినా తీటా వాల్యూ ఏం పెట్టా సరే ఇవన్నీ నిజాలే కాబట్టి వీటన్నిటిని ఐడెంటిటీస్ అంటాం ఒకటి ఐడెంటిటీ కదా దాని నుంచి డిరైవ్ చేసిన ఇవన్నీ కూడా ఐడెంటిటీసే ఎనీ కండిషన్లో ఇవన్నీ నిజాలే ఇది ఇవిటికే కాదు ఇంకా ఎన్నో డిరైవ్ చేయొచ్చు వీటి నుంచి అటు ఇటు మార్చి అవసరానికి కొద్ది వాడుకుంటూ ఉంటాం ప్రీవియస్గా ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా ఈ కోసికన్ ప్లస్ కాట్ ఇంటూ కోసికన్ మైనస్ కాట్ ఈక్వల్ టు 1 దగ్గర ఏం చెప్పుకోవచ్చు కోసికన్ తీటా ప్లస్ కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 బై కోసికన్ తీటా మైనస్ కాట్ తీటా అని ఒక ఐడెంటిటీ డిరైవ్ చేసుకోవచ్చు అదే విధంగా కోసికన్ తీటా మైనస్ కాట్ తీటా ఇస్ ఈక్వల్ టు 1 అపాన్ కోసికన్ తీటా ప్లస్ కాట్ తీటా అని ఇంకొక ఐడెంటిటీ తీసుకోవచ్చు అలా ఎన్నో తీసుకోవచ్చు అనంతమైన ఐడెంటిటీస్ ఇక్కడ నుంచి కూడా తీసుకుంటూనే వెళ్ళొచ్చు ఓకే ఈ మూడు మాత్రం ఖచ్చితంగా బేసిక్ అన్నమాట ఇవి ఈ మూడు మాత్రం ఖచ్చితంగా మనీ కనీసం రావాల్సిన ఇప్పటివరకు నేర్చుకున్న ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు స్లైడ్స్లో నేను చెప్పినవి ఇవి కనీసం రావాల్సిన బేసిక్ ఐడెంటిటీస్ అన్నమాట మరలా చెబుతున్నాను ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టు కాదు ఐడెంటిటీస్ కానీ బేసిక్ కానీ మరలా ఎన్నో ఎన్నో కొత్త కాన్సెప్ట్లు వస్తాయి వాటి అన్నింటికి సంబంధించిన బేసిక్ అక్కడ చెబుతాను మరికొన్ని ఐడెంటిటీస్ కావాలి మరికొన్ని రూల్స్ కావాలి మరికొన్ని నియమాలు కావాలి ఎన్నెన్నో కావాలి మనకి ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేసేటప్పుడు అన్నీ వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా మీకు బేసిక్ నుంచి హై లెవెల్ దాకా అన్నీ చెబుతాము మెట్రిక్ లెవెల్ నుంచి ఎస్ఎస్సి మెట్రిక్ లెవెల్ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ దాకా సిజిఎల్ లెవెల్ దాకా ప్రతి ప్రశ్నని మనం సాల్వ్ చేస్తాం దాదాపు అప్రాక్సిమేట్లీ 700 క్వశ్చన్స్ నేను మీకు ట్రిగ్నామెట్రీలో చెప్పబోతున్నాను
700 క్వశ్చన్స్ టిగ్నామెట్రీలో చెప్పడం నాకు తెలిసి ఇండియాలో ఇంతవరకు ఏ ఫ్యాకల్టీ చేయలేదు, చేయరు కూడా. 700 క్వశ్చన్స్ని టిగ్నామెట్రీలో చేయబోతున్నాం మనం. స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియోని ఇక్కడ నుంచి. ఇక్కడ బేసిక్ ఆపేసి, బేసిక్ అయిపోయినట్టు కూడా కాదు, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి. అన్నీ కూడా ఎప్పటికప్పుడు అవసరమని అప్పటికప్పుడు తెలుసుకుందాం. కనీసం ఇప్పటివరకు మినిమం బేసిక్ వచ్చింది మీకు. మినిమం బేసిక్ వచ్చింది కాబట్టి క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ అక్కడ అవసరమైన మరలా కాన్సెప్ట్స్ తెలుసుకుంటూ, కొత్త కొత్త నియమాలు తెలుసుకుంటూ, కొత్త కొత్త ఐడెంటిటీస్ తెలుసుకుంటూ, వాటింటికి అవసరమైన చోట వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ తెలుసుకుంటూ అన్నీ కూడా చాలా చక్కగా 700 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళాం ది బెస్ట్ వేలో. అంతకంటే సులభంగా క్వశ్చన్ సాల్వ్ చేయలేమనేంత బెస్ట్ వేలో అవసరమైన చోట ఖచ్చితంగా బేసిక్ మెథడ్ చూపిస్తాను, వాల్యూ పుట్టింగ్ మెథడ్ చూపిస్తాను, ఇంకా అనేక మెథడ్స్ కూడా చూపిస్తూనే ఉంటాను. ప్రతిదీ కూడా తెలుసుకుంటూ వెళ్దాం, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా?